షాద్నగర్ పట్టణం బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని డిమాండ్ చేస్తూ బుధవారం షాద్నగర్ పట్టణంలో హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక నిరసన ర్యాలీ విజయవంతమైంది. ర్యాలీ సందర్భంగా పట్టణంలోనే హిందూ ధార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో మైనార్టీలు అయిన హిందువులపై మత మౌఢ్యంతో దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. దాడులకు పాల్పడుతున్న అల్లరి ముక్కలను కఠినంగా అణచివేయాలన్నారు. హిందువులపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్య బద్ధంగా పాలన సాగించేలా ప్రపంచ దేశాలు కృషి చేయాలన్నారు. అంతకుముందు పట్టణంలోని రైల్వే స్టేషన్ నుండి షాద్నగర్ పట్టణ వీధుల గుండా బస్టాండ్ చౌరస్తా వరకు హిందూ నాయకులు, కార్యకర్తలు, పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులతో కలిసి భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూ ధార్మిక సంఘాల నాయకులు బండారి రమేష్, నాగిల ప్రభాకర్, అందే బాబయ్య, ముదరాజ్, నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, చెట్ల వెంకటేష్, ముదరాజ్, గూడాల రమేష్, గూడెం రమేష్, ప్యాట వంశీ, పసలోటి శ్రవణ్, సల్లా మహేష్, కర్ణకోట అంచి, వన్నాడ శివ, రాఘవేందర్, గట్టోచు విజయ్, అజయ్ మరియు హిందూ ఐక్యత వేదిక నాయకులు, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విహెచ్పి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.